లేతు మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాను ముఖ్యల దాదాపుగా ఈరోజు మనం మూడో విడత కింద 5,10,462 మందికి మంచి చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి చిరు వ్యాపారికి కూడా 10,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణం ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ వీరికి వడ్డీ పడకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో ఇప్పటిదాకా ఈ 5,10,000 మందితో కూడా కలుపుకుంటే 14,16,091 మందికి మంచి చేయగలిగాము అని చెప్పి చాలా ఆనందంతో మీ అందరికీ ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా పాలుపంచుకుంటా ఉన్నాను. నిజంగా తమకు తాము ఉపాధిని ఇచ్చుకుంటూ నిజంగా పెద్ద ఆదాయాలు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు కూడా కావు ఈ వ్యాపారం. అయినా కూడా తమకు తాము ఉపాధిని కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలకు సేవలు అందించే గొప్ప వర్గం ఈ చిరు వ్యాపారులు. నిజానికి వీళ్ళు చిరు వ్యాపారులు చేసేది వ్యాపారం అనేదానికన్నా కూడా వారికి మనకు అందిస్తూ ఉన్నది గొప్ప సేవ అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవడం ఇంకా బెటర్ అవుతుంది. వస్తువులు, దుస్తులు, టీ, కాఫీలు, టిఫిన్లు, కూరగాయలు, పండ్లు ఇటువంటి వాటిని ఫుట్పాత్ మీద, తూపుడు బండ్ల మీద, రోడ్ల పక్కన మోటార్ సైకిళ్ళ మీద, ఇంటి ముందుకు లేదా ఇంటి సమీపంలో అమ్ముతూ అక్క చెల్లెములైతే ఆకుకూరల్ని నెక్క మీద పెట్టుకుని కంపల్లో పెట్టుకుని అమ్ముతూ ఇలాంటి వాళ్ళంతా కూడా 100,000 మంది చిరు వ్యాపారులు తమకు తాము స్వయం ఉపాధిని పొందుతూ ఉన్నారు. ఇది ఎంతగానో ఉపయోగపడతా ఉంది. వీరు మాత్రమే కాకుండా ఈ చిరు వ్యాపారులకు తోడుగా నిలబడాలి, వీళ్ళు కట్టవలసిన వడ్డీలు కూడా క్రమం ప్రకారం వీళ్ళు కట్టేట్టుగా మేము మోటివేట్ చేస్తాం, వీళ్ళు క్రమ అంకులను కూడా కన్విన్స్ చేసి గొప్ప కార్యక్రమానికి ఈరోజు రుణాలు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా 6 నెలలకు ఒకసారి వీళ్ళందరికీ కూడా వడ్డీలు మళ్ళీ తిరిగి ఇచ్చే, ఇది ఒకటే కాదు సార్, జగనన్న తోడు అనే ఒక పథకం ద్వారా ఈ 14,16,000 మందికి తీసుకుని వచ్చి పెడితే 12 సంవత్సరం వస్తుంది. నేను లాస్ట్ టైం కొంత